Click subscribe and bell icon to get regular notifications. ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని వెంటనే కన్సర్న్ డాక్టర్కి వెళ్ళి కలవాలి. జనరల్గా ఆ కన్సర్న్ డాక్టర్ అయితే కొన్ని టెస్టులు చేస్తారు, టెస్టులు చేసి కన్ఫర్మ్ చేస్తారు ఆ క్యాన్సర్ ఉందా లేదా అనేది. ఒకసారి లేదు అని చెప్తే ఇక వాళ్ళు దానికి సంబంధించినటువంటి వేరే రకమైన ట్రీట్మెంట్ రాస్తారు, నాన్ మాలిగ్నెంట్ ట్రీట్మెంట్, దట్ ఈస్ ఓకే. బట్ ఒకసారి ఉందా లేదా అనేది కన్సర్న్ డాక్టర్ని కలిసి కంపల్సరీగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము ప్రధానంగా ఏం చేస్తామంటే, తెల్లబట్ట అవుతున్నా కానీ, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతున్నా కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా కానీ, జనరల్గా విజైనా ఎగ్జామినేషన్, పర్స్పెక్యులం అండ్ పర్వెజనల్ ఎగ్జామినేషన్ అంటారు. సో ఆ గర్భాశయ ముఖద్వారం ఏరియాని స్పెక్యులం పెట్టి లైట్ లోపల చూస్తాము, అసలు అక్కడ ఎందుకు బ్లీడింగ్ అవుతుందనేది, ఏమైనా అల్సర్ లాగా, పుండులాగా ఉందా లేదా అని చూస్తాము. సో చూసి ఏమన్నా అనుమానం ఏరియా ఉంటే దాని నుంచి చిన్న ముక్క పరీక్షలాగా తీస్తాము. ఆ ముక్క పరీక్షని బయాప్సీకి పంపిస్తాము. ఆ బయాప్సీ రిపోర్ట్ జనరల్గా 2-3 రోజుల్లో వస్తుంది. ఆ బయాప్సీ రిపోర్ట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ రిపోర్ట్ అంటాము. దాంట్లో క్యాన్సర్ ఉంది అనేస్తే ఉంది అన్నట్టు, జనరల్గా లేదు అనేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లేదు అని అర్థము. సో పర్స్పెక్యులం పర్వెజనల్ ఎగ్జామినేషన్ తర్వాత బయాప్సీ ముక్క తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అక్కడ ఏమైనా అల్సర్ లాంటిది ఉంటే ఈ ముక్క ద్వారా కన్ఫర్మ్ చేస్తాము గర్భాశయ ముక్క ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదా అనేది. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత జనరల్గా అది ఏం స్టేజ్ అనేది చేయితో పర్వెజనల్ ఎగ్జామినేషన్తో చేయొచ్చు. బట్ కొన్నిసార్లు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ హెల్ప్ తీసుకొని దాన్ని అప్రాప్రియేట్గా స్టేజ్ చేస్తాము. స్టేజ్1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, లేకపోతే 4లో ఉందా, ఈ స్టేజ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంటుంది.